హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రంగా రిషి లాగా కాలేజ్కి రావడంతో మహేంద్రకి ఈ విషయం తెలిసి కాలేజ్కి అయితే బయలుదేరతాడు. ఇంకా అంటే నిజంగానే తను రిషియేనా అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాడు మహేంద్ర. ఇంకా కాలేజ్లో అందరూ మీటింగ్లో ఉండుండగా ఇంకా మినిస్టర్ సార్ అయితే, అవును సరేంద్ర, ఇంకా రిషి వచ్చాక నువ్వెందుకు ఎండీగా కూర్చుంటావు, ఇంకా రిషియే కూర్చుంటాడు అని చెప్పేసి అనగానే ఇంకా వసుధర ఆ మాటలు విని సంతోషపడిపోతూ ఉంటుంది. ఏమ్మా వసుధర, నువ్వేమంటావు చెప్పు అని చెప్పేసి మినిస్టర్ సార్ అనేసరికి, ఇంకా వసుధర, అవును సార్, నేను అదే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, ఇంకేంటి మీటింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి మినిస్టర్ సార్ అనేసరికి ఇంకా శైలేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా రంగం చూసి, రే నువ్వేం చేసావురా, నేనేం చెప్పాను నువ్వేం చేసావు అని చెప్పేసి అనగానే, ఏంటి సార్ అలా అంటారు, మీరు రిషిగా నన్ను యాక్ట్ చేయమని చెప్పారు కదా, అందుకే యాక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, ఇంకా దేవేనైతే, నాన్న ఇప్పుడు ఏం మాట్లాడద్దు, తర్వాత మాట్లాడదాం, పద ముందు బయటికి పద అని చెప్పేసి శైలేంద్రని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దేవి అని. ఇంకా ఎదురుగా మహేంద్ర వస్తాడు. ఏంటి నా రిషి ఎక్కడ, నా రిషి ఎక్కడ అని చెప్పేసి అనగానే, మహేంద్ర రిషి లోపల ఉన్నాడు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవి అని. ఇంకా మహేంద్ర లోపల వెళ్ళిపోగానే ఇంకా శైలేంద్రకి చెప్తూ ఉంటుంది, నాన్న ఎందుకంత ఆవేశపడుతున్నావు, తను రిషి కాదు రంగ, తనకి ఏమీ తెలియదు, కాలేజ్లో ఏం గ్రూప్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, తనకి ఏమీ నాలెడ్జ్ లేదు, ఆటో డ్రైవర్ కాలేజ్ ఎలా నడుపుతున్నా, తొందరలోనే తనంతటి తనే పారిపోతాడు, అప్పుడు నువ్వే డీవీఎస్టీ కాలేజ్కి ఎండీగా ఉంటావు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవి అని. ఇంకా సరేంద్ర కోపంగా అనే ఉండేసరికి, పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి దేవి అని సరేంద్రని ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మహేంద్ర మీటింగ్ హాల్కి వెళ్తాడు. ఎదురుగా రిషిని చూసి, నాన్న రిషి అని చెప్పేసి ఒక్కసారిగా మహేంద్ర రిషిని కౌలించుకుంటాడు. ఇంకా రిషి అలా రిషిని కౌలించుకోగానే రంగాకి ఒక రకమైన తెలియని ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇంకా నాన్న రిషి ఎలా ఉన్నావు నాన్న, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఈ డాడ్ని వదిలేసి ఎలా ఉన్నావు నాన్న ఇన్నాళ్ళు అని చెప్పేసి రిషిని గట్టిగా పట్టుకుంటాడు మహేంద్ర. ఇంకా వెనకన ఉన్న వస్తని చూసి, అమ్మ వస్తుర ఎలా ఉన్నావు, నువ్వు అనుకున్నది చేసావు కదా, రిషి బ్రతికే ఉన్నాడు, నీ నమ్మకం ఎప్పటికీ పోలేదమ్మా, అందుకే అలాగని చెప్పే రిషిని తీసుకొచ్చావా కాలేజ్కి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర. ఇంకా రిషి ఏం మాట్లాడకపోయేసరికి, ఏంటి నాన్న ఏం మాట్లాడవు అని చెప్పేసి అనగానే, ఇంకా వసుధర మావయ్య మీకనే నేను ఇంటికి వెళ్ళగా చెప్తాను, ఇక్కడ ఏం మాట్లాడద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమైందమ్మా చెప్పు అని చెప్పేసి అనగానే, లేదు మావయ్య ఇక్కడ కాదు అని చెప్పేసి మహేంద్రని అలాగే రిషిని ఇంటికి తీసుకెళ్తుంది వసుధర. ఇంకా రిషి ఏం మాట్లాడేసరికి, ఏంటి నాన్న రిషి ఏం మాట్లాడవు, ఈ డాడ్ మీద నీకు కోపమా అని చెప్పేసి అనగానే, ఇంకా వసుధర జరిగిందంతా చెప్తుంది. ఏంటి తిను రంగాన ఛాన్సే లేదు, తిను నా రిషియే నాకు తెలుస్తుంది కదా, అదే మొహం, నా రిషి నాకు తెలియదా అని చెప్పేసి మహేంద్ర అయితే అంటూ ఉంటాడు. ఇంకా వసుధర కూడా, నేను కూడా అదే అంటున్నాను మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకు తెలుసు తన రిషియే అని చెప్పేసి అంటూ ఉండగా, ఇంకా రిషి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెన్స్గా బాధను దిగమింగుకుంటూ ఉంటాడు. ఇంకా వసుధర అదే అర్థం చేసుకొని, సరే మావయ్య రిషి సార్ని రెస్ట్ తీసుకొనియండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్ ఇలాగే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్